బాలీవుడ్ లో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అవ్వరు, కానీ ఎడపాదడప కొన్ని మంచి సినిమాలు చేసినా కానీ పెద్దగా మార్కెట్ ను సొంతం చేసుకోలేకపోయిన హీరోగా సుమంత్ ను చెప్పుకోవాలి. అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలు చేస్తున్నా వాటిని సరిగ్గా ప్రమోట్ చేసుకోలేక బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్స్ ను సొంతం చేసుకుంటూ వస్తున్నాడు సుమంత్. లేటెస్ట్ గా సుమంత్ నటించిన కొత్త సినిమా కపటధారి రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా సినిమాకు యావరేజ్ గా 2.75 రేంజ్ లో రేటింగ్ సొంతమైంది. కానీ ఆడియన్స్ మాత్రం థియేటర్స్ కి తరలి రాలేదు. దానికి కారణం సినిమా యూనిట్ మినిమం పబ్లిసిటీ లాంటివి చేయలేదు. జనాలకు కూడా ఈ సినిమా అసలు రిలీజ్ అయింది అన్న విషయం కూడా తెలిసింది తక్కువే. ఇక బిజినెస్ ట్రేడ్ లో 1.9 కోట్ల రేంజ్ లో వినిపించినప్పటికీ నిర్మాత అఫీషియల్ గా మమ్మల్ని కాంటాక్ట్ చేసేసి సినిమా కేవలం 3 ఏరియాలలోనే బిజినెస్ జరిగిందని, ఒక ఏరియాలో నాన్ రిఫండబుల్ అమౌంట్ కింద 22 లక్షలకు పాడుకుని డిస్ట్రిబ్యూటర్లు లాస్ రావడంతో కేవలం 12 లక్షలు మాత్రమే రిటర్న్ ఇచ్చారని, మిగిలిన ఏరియాలలో వైజాగ్ లో 20 లక్షలు, వెస్ట్ లో 11 లక్షల బిజినెస్ ను చేసిందని, మిగిలిన ఏరియాలో బిజినెస్ కాకపోవడంతో తామే ఓన్ గా అన్నపూర్ణ స్టూడియోస్ తో సినిమాను రిలీజ్ చేశామని, ఆ ఎక్స్పెన్సెస్ అని కూడా మా మీదే పడ్డాయని, ఓవరాల్ గా సినిమాను రాంగ్ టైమ్ లో రిలీజ్ చేయడంతో భారీ ఎదురుదెబ్బ కొట్టిందని తెలియజేశారు. మొత్తం మీద సినిమాకు చాలా ఏరియాలలో డెఫిసిట్లు, నెగిటివ్ షేర్లు, జీరో షేర్లు లాంటివి రావడం విచారకరం. మొత్తం మీద సినిమా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 9 లక్షలు, సీడర్ లో 4 లక్షలు, వైజాగ్ లో 5 లక్షలు, ఈస్ట్ లో 4 లక్షలు, వెస్ట్ లో 3 లక్షలు, గుంటూరులో 5 లక్షలు, కృష్ణాలో 3 లక్షలు, నెల్లూరులో 1.6 లక్షల షేర్ సొంతం చేసుకున్న ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షల షేర్ను, వరల్డ్ వైడ్ గా 41 లక్షల వరకు షేర్ను, 75 లక్షల గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇందులో కూడా చాలా సెంటర్స్ లో డెఫిసిట్లు, నెగిటివ్ షేర్లు పడ్డాయి. అవి తీసేస్తే ఇక మిగిలేది చిల్లరే కాబట్టి ఓవరాల్ గా వచ్చిన కలెక్షన్స్ ని చెప్తున్నాం. డీసెంట్ రివ్యూలతోనే ఓపెన్ అయినా కానీ బాక్సాఫీస్ దగ్గర దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకుండా డిజిటల్ గా రిలీజ్ అయినా లేదా సోలోగా థియేటర్స్ లో రిలీజ్ అయినా కానీ కొంచెం బెటర్ రిజల్ట్ ని సొంతం చేసుకుని ఉండేదని చెప్పవచ్చు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.